హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? యోగా వావ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? హ్యాపీ యోగా డే ఫ్రెండ్స్. డూ యోగా అండ్ బీ హెల్తీ.
పండుతుందా? నన్నది అట్టే బాబు, అలాడికి వచ్చినాక అదేస్తా తీర్చేస్తాను వస్తా. జూమ్ చేసావు అక్కడ దాకా? హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ యోగా డే. హ్యాపీ యోగా డే అండి. హ్యాపీ యోగా డే. మై నేమ్ ఇస్ చంద్రశేఖర్ గోపి. ఇట్స్ మై గ్రేట్ ఫీలింగ్. విల్ పవర్ ఉంటే ఎవరైనా ఎంతసేపు అయినా ఏదైనా సాధించవచ్చు అనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు నేను చేసిన ఆసనం శవాసనం ఇన్ వాటర్, వాటర్లో వేసాను. ఇప్పుడు శీర్షాసనం వేస్తాను. ఇది నాకు తెలిసి అరౌండ్ 30 ఫీట్స్ గ్రౌండ్ లోతు ఉంటుంది, 30 ఫీట్స్ లోతు ఉంటుంది. ఓకేనా? ఇది కొంచెం టెక్నికల్ పాయింట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే ట్రై చేయాలి. దయచేసి ఎవరు ఇలా ట్రై చేయకండి. ఓకే ఓకే గాయ్స్.
నిలబడచ్చుగా నువ్వు, నిలబడి తీయచ్చుగా. అంటే కొంచెం కట్ చేయమాకు, నేను మెసేజ్ ఇస్తా.
క్లోజప్ వచ్చిన. హాయ్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఎలా ఉంది నా ఈ వాటర్ పైన చేసినటువంటి యోగా? డియర్ ఫ్రెండ్స్, ఇది కేవలం నేను తాత్కాలికంగా మీకు చూపించడం కోసం చేశాను. యాక్చువల్గా నేను 24 అవర్స్ ఈ వాటర్లో అలా స్టెబిలిటీగా నేను ఆ శవాసనం వేసి ఉండగలుగుతాను. ఇంకొకటి, 5 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా ఈదగలుగుతాను. ఇంకోటి ఏంటంటే, ఇది మీరెవరు బయట ఎక్కడ ట్రై చేయకండి. దయచేసి ఒకవేళ చేస్తే స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్ మీ ఎవరైనా ఈత నేర్చుకున్న వాళ్ళు కానీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటే మాత్రమే మీరు ఇలాంటి ప్రయోగాలు చేయండి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, వాటర్ మొత్తం నన్ను తీసుకెళ్ళిపోతున్నాయి. మా కెమెరా పిల్లగాడికి అందట్లేదు. జస్ట్ ఇది సెల్లో తీస్తున్నా కనుక అతను క్యాప్చర్ చేయలేకపోతున్నాడు. జస్ట్ ఇది శాంపిల్ కోసం, సరదా కోసం, మన ఫ్రెండ్స్ కోసం, మనందరి కోసం చేశాను. యువర్స్ లవింగ్లీ చంద్రశేఖర్ గోపి. బాయ్.